ఇప్పుడు ఇవాళ లేఖ రాశారు. అంతకుముందు రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు, లోక్సభలో మిథున్ రెడ్డి గారు మాట్లాడారు, రికార్డు నుండి తొలగించారు. అయినా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ తర్వాత అమిత్ షా గారిని కలిసినప్పుడు ఇదే అంశాలు ప్రస్తావనకు వచ్చినాయని చెప్పి కూడా మనం పత్రికల్లో చదివాం. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏ అంశాలు చెప్పారని కూడా విన్నాము. అయితే కోర్టులు తనని పని చేయనివ్వట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినట్టుంది. ఇక ఆయనకు వచ్చిందంటే మొత్తం మా పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్కి వచ్చినట్టే. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం ఇక్కడ ప్రస్తావించాలి. ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం చేపట్టిన వాటిని పేర్లు మార్చి లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని తన ఖాతాలోకి వేసుకొని ఆయన సంక్షేమ పథకాల పేరు మీద కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటూ ప్రకటిస్తూ ఉన్నారు. ఏ ఒక్కదాన్ని కూడా హైకోర్టు స్టే ఇవ్వలేదు, ఆపలేదు. ఆపిన ఏంటంటే ఇప్పుడు రంగుల విషయమే ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకి రంగులు ఏ వచ్చినా హైకోర్టు దాన్ని వద్దని చెప్పడం కరెక్టే కదా. మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది కదా. నేను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, మీరు హైకోర్టును తప్పు పడుతున్నారు. కొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు రమేష్ కుమార్ గారు, ఇంకా ఒకళ్ళిద్దరు జడ్జీలు ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి మీరు వాళ్ళ మీద కూడా నేరుగా ప్రస్తావించారు. సార్, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ మీద, సుప్రీంకోర్టు కూడా వాటినేవి కొట్టేయలేదే, హైకోర్టు చెప్పిన వాటినే ఖాయం చేసిందిగా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేసు అందుకు ఉదాహరణ కదా, రంగుల విషయం ఉదాహరణే కదా. ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏం వ్యాఖ్య చేశారో కూడా మనం చూసాం కదా. ఇప్పుడు ఇళ్ల స్థలాలు పంపిణీ గురించి ఆపారని చెప్పేసి అంటున్నారు. అది ఎక్కడుంది? సుప్రీంకోర్టులో ఉంది. హైకోర్టు ఆ రకంగా ఎస్ఐండి యాక్ట్ని మార్చి పార్లమెంట్లో చట్ట సవరణ చేయకుండా 5 సంవత్సరాలు అమ్ముకునేటువంటి డీడ్ ఇస్తూ చేయడం కుదరదని చెప్పేసి ఒక కేసు 4-5 లక్షలు ఉన్నటువంటి పీకల్లోతు మునిగిపోయేటువంటి భూములు ఏమైతే ఉన్నాయో, ఆవు భూములు, మడ భూములు, ఎస్ఎన్ భూములు, ఇవన్నీ లాక్కొని ఎక్కువ ధరకి కొనేసి ఇస్తున్నారని చెప్పేసి కేసు ఉన్నాయి. కొన్నిటి మీదే మీరు 30 లక్షల మందికి ఇద్దాం అనుకుంటుంటే 4-5 వేల ఎకరాల్లోనే ఈ కేసులు ఉన్నాయి. మరి మిగతా ఇది లేదు కదా. మౌలికంగా మీరు 5 సంవత్సరాలకి అమ్ముకోవచ్చు అనేటువంటి దాని మీద కదా సుప్రీంకోర్టులోకి వెళ్ళింది. ఎస్ఎన్డి యాక్ట్ ప్రకారంగా అమ్ముకోవడానికి లేదు 20 సంవత్సరాల దాకా. మీరు ఆ చట్ట సవరణ ప్రధానమంత్రి గారితో మాట్లాడి పార్లమెంట్లో చేసి 5 సంవత్సరాలకి అమ్ముతు, నేను అడుగుతున్నాను 5 సంవత్సరాలకి అమ్ముకోవచ్చున్నప్పుడు అందరూ అమ్ముకున్న తర్వాత మళ్ళీ పేదవాళ్ళు మళ్ళీ మాకు ఇళ్ళు కావాలని వస్తారు కదా. ఇప్పుడు కట్టిన ఇళ్ళకే మీరు ఇంతవరకు దిక్కు దివాణం లేకుండా పడేశారు. 8 లక్షల దాకా ఇళ్ళు, 12 లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి, వాటిని కట్టకుండా మరి దాన్ని ఏ కోర్టు ఆపుతుంది? ఏ కోర్టు వద్దంది కదా ప్రసాద్ గారు, కోర్టులు వద్దంటూనే అంటున్నారు. కోర్టులు అనేక మీరు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల్లో ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోలేదే. చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాల్లోనే కదా జోక్యం చేసుకుంది. సరే, మీరు హైకోర్టు మీద వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ చేశారు. మీరు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు కదా, మరి అసలు నేను అడుగుతున్నాను, హైకోర్టు ఏమైనా సుప్రీంకోర్టు కింద పనిచేసేటువంటి వ్యవస్థ కాదే? రాజ్యాంగపరంగా హైకోర్టుకి ఉన్నటువంటి అధికారాలు హైకోర్టుకు ఉన్నాయి,
సుప్రీంకోర్టు కదా గారు, సుప్రీంకోర్టుకు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ రకంగా తీర్పు చెప్పండి అని చెప్పి హైకోర్టుకు చెప్పలేదే. ఆ మాటకు వస్తే హైకోర్టు కూడా జిల్లా కోర్టుకు చెప్పలేదు, జిల్లా కోర్టు కూడా మెజిస్ట్రేట్ కోర్టుకు చెప్పలేదే. దేనికది స్వతంత్రంగా న్యాయమూర్తులు వాళ్ళు అక్కడ ఉండి ఆ కేసు పూర్వపరాల్ని పరిశీలించి వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఏది న్యాయం అని తోస్తే అదే కదా చెప్తారు. ఇప్పుడు మీరు రాశారు, మీ ఉద్దేశం ఏంటంటే రానున్న 6 నెలల తర్వాత జస్టిస్ రమణ గారు ఆయన చీఫ్ జస్టిస్ కాబోతున్నాడు, అవ్వకుండా ఉండాలని మీరు మాట్లాడారు. మదన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఏం చేయాలి, కొలిజియమే రద్దు చేయాలని చెప్పేసి మీరు అడిగారు. కొలిజియం రద్దు చేయాలనే దాని మీద కూడా సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. జస్టిస్ చలమేశ్వర్ గారు ఎవరైతే ఇవాళ మీ వెనక ఉండి మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారో ఆయన ఒక్కడే రద్దు చేయాలని చెప్పి అడిగారు. మిగతా 4 జడ్జీలు రద్దు చేయడం కుదరదని చెప్పారు. అది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశం. అది బయట ప్రజలో ప్రభుత్వాలో పార్లమెంటు చెప్పేటువంటి ప్రధానమంత్రి చెప్పేటువంటి అంశం కాదు. అది స్వతంత్రమైన వ్యవస్థ. దాంట్లో జోక్యం చేసుకోవడానికి పార్లమెంటుకి లేదు, ఎగ్జిక్యూటివ్కి ప్రధానమంత్రికి కూడా లేదు కదా. వాళ్ళు నిర్ణయించుకుంటారు సుప్రీంకోర్టు. మరి ఎవరు ఆ కొలీజియంలో ఎవరు సీనియర్ ఉంటే వాళ్ళే చీఫ్ జస్టిస్ అవుతారు. మీరు ఎలిగేషన్స్ పెట్టినంత మాత్రాన ఇది జరుగుతుందా? జరగదు కదా. అంటే మీకు ఈ 9 నెలల లోపల ఈ కేసులన్నీ కూడా త్వరితగతిన విచారణ చేయమని చెప్పేసి జస్టిస్ రమణ బెంచ్ చెప్పింది కాబట్టి అంటే మీకేదో వ్యతిరేకంగా చేస్తున్నారనేది మీరు భావిస్తున్నారు. మొత్తం దేశంలో 4.5 వేల మంది మీద కదా అది జరిగింది, భారతదేశ వ్యాప్తంగా అన్నీ కూడా. అందులో మీ కేసు ఒకటి అవ్వచ్చు. మీరు అంటున్నారు కదా మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది అప్పుడు ఉండేటువంటి సోనియా గాంధీ వీళ్ళు బనాయించారు, ఇది కృత్రిమంగా పెట్టారు. నిజమే అయితే మీరు కడిగిన ముచ్చుల్లా వస్తారు కదా న్యాయ వ్యవస్థ మీద. ఇప్పుడు హైకోర్టు మీద మీరు కంప్లైంట్ చేశారు, దాంతో హైకోర్టు ఏమైనా భయపడిపోతుందా, లేదా వాళ్ళు ఏమైనా ఎన్నికలకు పోటీ చేసి ఓట్లు రావని చెప్పి భయపడతారా ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి పదవి కాలంలో ప్రతి కేసుని రాజ్యాంగబద్ధంగానే వాళ్ళు విచారణ చేస్తారు కదా ప్రసాద్ గారు. అంటే వీళ్ళేంది ఇప్పుడు రమణను పూచీగా చూపించడం ద్వారా భవిష్యత్తులో ఏమైనా జరిగితే కావాలనే ఉద్దేశపూర్వకంగానే మా పైన కేసులు బనాయించారని చెప్పుకునే ఉద్దేశం అనుకోవాలా? అవ్వచ్చండి, కానీ అది 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 ఆల్టర్నేటివ్ అవుతుందా అంటున్నాను నేను. సుప్రీంకోర్టు హైకోర్టు స్వతంత్ర న్యాయ వ్యవస్థలు, దాన్ని ప్రజలు ఎండగడితే వాళ్ళు ఏమైనా ఓట్ల కోసం వస్తారా ఏంటి? ఓట్ల కోసం రారు కదా. వాళ్ళ పదవీ కాలం ఉన్నంత వరకు పనిచేస్తారు, రిటైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో అనేక కేసులు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పారు. 6-7 కేసులు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా వచ్చినాయి. దానికి నజరానాగా జస్టిస్ గొగోయ్కి రాజ్యసభ సీట్ ఇచ్చిందిగా కేంద్ర ప్రభుత్వం. చాలామంది జడ్జీలకి ట్రాయ్ చైర్మన్లు ఇతరితర పదవులు ఇచ్చిందిగా. ఒక వాదన జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జీలని ప్రలోభ పెట్టి వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత పదవులు ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా కేసులు తెచ్చుకుంటున్నారు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. మీరు ఈ రకంగా ఉత్తరాలు రాసి లేదా ప్రజల్లో పెద్ద బైరింగ్ సభలు పెద్ద విప్లవం తీస్తే కేసులు మాసిపోతాయా? లేకపోతే మీరు ఉత్తరాలు రాసినంత మాత్రాన కొలీజియం రద్దు అయిపోయి జస్టిస్ రమణకి చీఫ్ జస్టిస్ ఇవ్వకుండా ఆపేస్తారా? ఎవరు ఆపుతారు? అది ఎవరి చేతిలో ఉంది? రాష్ట్రపతి చేతిలో ఉందా? ప్రధానమంత్రి చేతిలో ఉందా? ప్రజల చేతిలో ఉందా? పార్లమెంట్ చేతిలో ఉందా? లేదు కదా. అంటే మీరు సెల్ఫ్ మీకేదో ప్రజాదరణ పొందటానికి నేను చేస్తున్న వాటి అన్నింటినీ కూడా ఇలాగ వీళ్ళు అడ్డుకుంటున్నారంటే, మీరు హైకోర్టు అడ్డుకుంటున్నారు అన్నారు, మరి రేపు సుప్రీంకోర్టు మొన్న ఇంగ్లీష్ మీడియం విషయంలో జస్టిస్ బాబుడే కదా, మీరు ఇలాగా మాట్లాడితే నేను స్టే కూడా ఇవ్వనని చెప్పేసి నేను ఆర్డర్ ఇస్తానని చెప్పాడు ఆ విశ్వనాథన్ అనేటువంటి లాయర్ మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం మీద. మరి సుప్రీంకోర్టు మీద కూడా రేపు ఎవరికి రాస్తారు? రేపు అనుకుందామండి ఇంగ్లీష్ మీడియం మీకు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది, లేదా ఇంకో విషయంలో తీర్పు వస్తుంది. ఇంకో విషయంలో 5-6 కేసులు ఉన్నాయి. మీరు హైకోర్టుకి హైకోర్టు జడ్జిమెంట్స్ మీద మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళిన దాని మీద 5-6 కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టులు వ్యతిరేకంగా వచ్చిందనుకోండి, మీరు అప్పుడు ఎవరి మీద కంప్లైంట్ చేస్తారు? ఇప్పుడు జస్టిస్ రమణ బెంచ్ ఒకటి ఉంటుంది, 5-6 బెంచీలు ఉన్నాయి అక్కడ.
ఐదారు మంచి ఇల్లు కూడా రమణ గారి ప్రభావితం చేసేస్తాడా? ఒకవేళ చేశాడు అనుకుందామండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయవలసిందే కదా, లేదు సుప్రీంకోర్టు మీద ఎవరికి కంప్లైంట్ చేస్తారు? రాష్ట్రపతికి లేదు, ప్రధానమంత్రికి లేదు, పార్లమెంట్ లేదు, మన అంతర్జాతీయ న్యాయస్థానానికి సుప్రీంకోర్టు మీద కంప్లైంట్ చేస్తారా? ఇప్పుడు హైకోర్టు మీద సుప్రీంకోర్టుకి రాశారు, రేపు సుప్రీంకోర్టు వ్యతిరేకంగా చెప్తే అంతర్జాతీయ న్యాయస్థానానికి రాస్తారా అంటున్నాడు ప్రసాద్ గారు. నాకు తెలియక అడుగుతా ఉన్నా నేను. న్యాయ సలహాదారులు కూడా ఖచ్చితమైనటువంటి సలహాలు ఇవ్వరండి ముఖ్యమంత్రి గారికి, ఇలా చేయడం తప్పండి అని. సార్ ఇప్పుడు ఖచ్చితమైనటువంటి సలహాలు ఇవ్వాలంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారి పరిస్థితి ఏమైంది? ఆయన ఖచ్చితమైన సలహాలు ఇస్తేనే ఆయన తీసి పడేశాడు. మరి ఖచ్చితమైనటువంటి సలహాలు ఇవ్వరు కదా. ముఖ్యమంత్రి దగ్గర ప్రాపకం పొంది అక్కడ లక్షల్లో జీతాలు పొందేటువంటి సలహాదారులు ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడో అది చెప్దామనే వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. లేకపోతే ఇప్పుడు రామచంద్రమూర్తి గారు ఉన్నారు సలహాదారుడు, మరి ఆయన ఎందుకు రాజీనామా చేశాడు? ఆయన ఖచ్చితమైన సలహాలు చెప్తుంటే ఆయన వింటలేదనే కదా రాజీనామా చేశాడని చెప్పి మనం అనుకోవాలి కదా. మరి మిగతా వాళ్ళు కొనసాగుతూ ఉన్నారంటే ఆయన మనసరికి ఆయనకి ఏం కావాలో చెప్పే పనులు ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు, లేదా అసలు ఏం చెప్పకుండా జీతాలు తీసుకున్నట్టు ఉన్నారు. 11 మంది ఎంతమంది అసలు ముఖ్యమంత్రిని చూడలేదంటే వాళ్ళు సలహాదారులు, అంటే వాళ్ళు సలహాదారులకు సలహాదారులు ఏమో, సీఎం సలహాదారులు కాదేమో వాళ్ళు. అలాగే ప్రసాద్ గారు నేనేం చెప్తున్నానంటే మీరు ఈ వ్యవస్థ మీద చేస్తున్నటువంటి యుద్ధం నిష్ప్రయోజనము. నేను చివరి మాటగా చెప్తున్నాను, నేను నిష్ప్రయోజనం అది అది ప్రజలు పార్లమెంటో రాష్ట్రపతితో ప్రధానమంత్రితో నిర్ణయించేది కాదు అది. మీరు హైకోర్టుకి వ్యతిరేకంగా తీర్పులు వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిందే. సుప్రీంకోర్టు కూడా మీ వాదనని అంగీకరించకపోతే మీరు అమలు చేయవలసిందే. అంతేగాని నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, హైకోర్టు న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతూ వాళ్ళని వాళ్ళని భయపెడుతూ స్టేట్మెంట్లు ఇచ్చారు, దాని మీద సిఐడి ఎటువంటి చర్య తీసుకోలేదు, మరి దాన్ని ఎందుకు మీరు ప్రస్తావించలేదు? మాట్లాడితే స్వర్ణ ప్యాలెస్ సంఘటన చెప్తున్నారు. స్వర్ణ ప్యాలెస్ సంఘటనలో ఏంటంటే వాళ్ళు ఏదో డాక్టరు వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసిందంటారు. ఏంటి అరెస్ట్ చేయటువంటి అక్కడ సంఘటన జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, దాని మీద విచారణ చేయమని చెప్పితే హైకోర్టు అసలు విచారణ చేయవద్దని చెప్పిందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. విచారణ చేయడానికి అరెస్ట్ చేయడం తేడా ఉంది కదా. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రభుత్వమే ఇచ్చింది కోవిడ్ హాస్పిటల్ పెట్టుకోమని చెప్పి, హోటల్స్లో పెట్టారు, అది షార్ట్ సర్క్యూట్లో అది ఇదైపోయింది, చనిపోయారు. ఎల్జీ పార్లమెంట్స్లో లాగా నిర్లక్ష్యం కాదు కదా, అక్కడ ఏం జరిగిందో తెలియదు. దాని మీద ఎంక్వైరీ జరగాల. ఎంక్వైరీ జరిగిన దాని మీద హోటల్ యాజమాన్యం, హోటల్ యాజమాన్యం వాళ్ళు మరి ఆ ఫైర్ సర్వీసు వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు కదా, ఇచ్చిన అధికారులని ఆ కోవిడ్ హాస్పిటల్గా పర్మిషన్ ఇచ్చినటువంటి కలెక్టర్ని వాళ్ళందరినీ నువ్వు విచారణ చేయకుండా దాంట్లో కులాన్ని అంటగట్టేసి అరెస్ట్ చేసేస్తారంటే ఎలాగా? అరెస్ట్ చేయడం కుదరదు కదా. ఆయన ఒక పెద్ద డాక్టర్, హాస్పిటల్ నడుపుతున్నట్టు డాక్టర్ ఎలా అరెస్ట్ చేస్తారు? ఆయన ఏమైనా చంపాడు వచ్చి. కాబట్టి ఇవన్నీ కూడా ముడిపెట్టి కోర్టులు మాకు వ్యతిరేకంగా చెప్తున్నాయంటే ప్రజలు అంటే అమాయకులు కాదు ప్రసాద్ గారు. ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు, అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎలా పరిపాలన చేస్తున్నావు, ఏ రకంగా నువ్వు ఇచ్చేస్తున్నావు అనేది బేరీ చేసుకుంటారు తప్పితే. నువ్వు చెప్పి నువ్వు కోర్టుల మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తే ప్రజలందరూ నీ వెనక వస్తారని చెప్పి అనుకోవడం తప్పు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాబట్టి ఆయన ఏదో వస్తే చేస్తాడు, రాజశేఖర రెడ్డి గారు ఇలా చేస్తాడని చెప్పేసి ఇచ్చారు తప్పితే ఈ రకమైనటువంటి నేను రాజ్యాంగాన్ని లెక్క చేయను, కోర్టులు లెక్క చేయను, నాకు కోర్టులు వ్యతిరేకం, వాళ్ళు వ్యతిరేకం, చంద్రబాబు నాయుడే ప్రభావితం చేస్తున్నాడు కోర్టులు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది ప్రజలు ఆయనకి 40% వేశారు, మీకు 50% వేశారు. ఈ సిస్టంలో 50% వచ్చిన వాళ్ళకి 151 వచ్చింది, 40% వచ్చిన వాళ్ళు 23 వచ్చినాయి. ఆ 10 ఇటు మారితే మీ అధికారం పోయి ఆయనకు వస్తుంది. ఇది ప్రజాస్వామ్యం కదా. ఇప్పుడు మీరు కోట్లు యుద్ధం చేసినంత మాత్రం మీ 50% ఓట్లు 70% అవ్వవుగా, మీ పరిపాలన 1.5 సంవత్సరం చూశారుగా. కాబట్టి ఇది నిష్ప్రయోజనము, ఇది కేవలం ప్రజల సానుభూతి పొంది వాళ్ళని తప్పుదోవ పట్టించాలని చేసేటువంటి ప్రయత్నం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నాను
తొలి వెలుగు ఛానల్ ద్వారా ప్రజలకి ప్రసాద్ గారు థ్యాంక్ యూ సయ్యద్ రఫ్ గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు.